ఆగ్నూర్ మురళి గారు కాల్ చేస్తున్నాను నేను యా తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చే పార్టీ దయచేసి పోల్ కి రెస్పాండ్ అవ్వండి ఆగ్నూర్ మురళి సార్ లైన్ లో ఉన్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ యా కర్ణాటక రిజల్ట్స్ చూస్తున్నారు సార్ మీరు యా కాంగ్రెస్ లీడింగ్ ఆల్మోస్ట్ 130 ప్లస్ లో కాంగ్రెస్ ఉంది అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు వాళ్ళు ఓవరాల్ గా నేను మాట్లాడే అంశం ఏంటంటే మనం ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నామని సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా తెలంగాణలో ఈ కర్ణాటక రిజల్ట్స్ సార్ ఒక పాయింట్ ఏంటంటే అవినీతి అనేది జనరల్ గా ప్రజలు లెక్క చేయరు దాన్ని ఒక కన్సల్ చేయరు అనే ఒక అపవాదం ఉంది ఒక అపోహ ఉంది కానీ ఇప్పటి క్లియర్ గా బీజేపీ ఓడిపోవడానికి కారణము అవినీతి అక్కడ క్లియర్ కట్ గా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 45% వసూలు చేస్తున్నారు ఓన్లీ పొలిటీషియన్స్ 40% వసూలు చేస్తున్నారు మళ్ళీ అది కాక అధికారులు వసూలు చేస్తున్నది సపరేట్ అంటే ఇంత పీక్ కరెక్షన్ పోవడం ఒకటి మనకు క్లియర్ గా ఒక చిన్న ఇండికేటర్ లా కూడా వచ్చింది ఏంటంటే ఒక ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో 5 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది ఆ 5 కోట్ల రూపాయల క్యాష్ ఏంటంటే ఒక 1 వీక్ సంబంధించినటువంటి కలెక్షన్ అన్నమాట అది అంటే ఎంత మేరకు కలెక్షన్ అవుతుంది అనేది ఒకటి సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్ తర్వాత మిగతా రిక్రూట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున మనకి స్కామ్స్ నడిచినవి అంటే కరప్షన్ కర్ణాటకలో పీక్ వెళ్ళిపోయింది అంటే ఏదో ఒక నీతి పరమైనటువంటి బీజేపీ పార్టీ అని చెప్పి ఒక ముద్ర వేసుకొని చేసినటువంటి నాటకం అంతా కూడా బయటపడింది ప్రజలకు చాలా క్లియర్ అయింది బీజేపీ వలన పరిష్కారం కావు సో బీజేపీ వలన అభివృద్ధి జరగదు బీజేపీ వలన నిరుద్యోగం పోదు సో ఇది దండగమారి పార్టీ ఊరికే మతం పేరు చెప్పి గాడు పేరు చెప్పి ఇంకేదో చెప్పి ఒక ఎమోషన్స్ ఆడుకుంటుంది అనేది చాలా క్లియర్ గా కర్ణాటక పద్ధతికి అర్థమైంది నంబర్ వన్ సో దాంతో మనకి ఇక్కడ బీజేపీకి దెబ్బపడుతుంది డెఫినెట్ గా సో నంబర్ టూ ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఒక ఇది వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ద్వారా ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే వీళ్ళు కూడా కర్ణాటకలో ఎంత బీజేపీ కరప్షన్ చేసిందో ఇక్కడ వీళ్ళు కూడా అంత ఎత్తున కరప్షన్ చేస్తున్నారు సో ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు సో రకరకాల మాఫియాలతో భయంకరంగా కరప్షన్ మనం ప్రజలు చూడగలుగుతున్నాం సో కరప్షన్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ మీద ఒక యాంటీ ఇన్కమ్ పెరిగి భయంకరంగా జరగబోతుంది సో ఈ రెండు కూడా బీఆర్ఎస్ కు ఒక మెసేజ్ వచ్చింది బీజేపీకి ఒక మెసేజ్ వచ్చింది చాలా వెరీ క్లియర్ గా ఉంది సో ఈ రెండు కూడా ఈ డిఫరెంట్ గా తెలంగాణకి డేంజరే సరిగ్గా కాంగ్రెస్ అనేది నేచురల్ గా సహజంగానే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కి వస్తుంది డెఫినెట్ గా వస్తుంది బట్ ప్రస్తుతము మనకి దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ యా సో ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టీవీలు చూస్తే ఇక కేసీఆర్ లైన్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక బీజేపీ పని అయిపోయింది అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే పోటీ ఉన్నది ఇక బీజేపీ పని అయిపోయింది ఇక మనదే అన్న ఒక ఒక ఓవరాల్ పిక్చర్ ఇస్తున్నారు చూపిస్తున్నారు సో ప్రజలు కరప్షన్ ని అవినీతిని గమనిస్తున్నారు అనే మెసేజ్ ని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి కరప్షన్ ని దాచిపెట్టేసి ప్రజలు ఏం చూడటం లేదు అనుకుంటున్నారు వాళ్ళు కానీ సో గురివింద గింజ సామెత లాగా వాళ్ళకి కనబడతలేదు కానీ బట్ ప్రజలు చూస్తున్నారు అందుకనే బీఆర్ఎస్ కూడా పోవడం ఖాయం ఇక్కడ అంటే ఇప్పుడు బేసిక్ గా మరి ఇప్పుడు ఎవరు సార్ ఆల్టర్నేట్ ఏం కనిపిస్తున్నది సరే గుడ్డిలో మెల్ల ఇంకేమన్నా కావచ్చు ఆ రకంగా ప్రజలు ఆలోచిస్తున్నారా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున గొడవలు ఉన్నాయి రకరకాల లైన్స్ సార్ అట్లాగే బీజేపీ అనేది కూడా ఉత్తరప్రదేశ్ చూసినా గుజరాత్ని చూసినా మధ్యప్రదేశ్ చూసినా కర్ణాటకం చూసినా ఎక్కడ చూసినా కానీ లేటెస్ట్ మన అరుణాచల్ ప్రదేశ్ లో వ్యాన్ అక్కడ కూడా చూసినప్పుడు కూడా బీజేపీ అంటే బీజేపీ అనేది కూడా ఏం పేరు చెప్పి ఓటాడుకున్నా కానీ ఇక్కడ కరప్షన్ అనేది పెద్ద అక్కడ కూడా జరుగుతుంది అక్కడ కూడా పేదలకు పెంచడం లేదు అక్కడ కూడా ఎడ్యుకేషన్ ప్రియార్టీ ఇవ్వడం లేదు అక్కడ కూడా హెల్త్ ప్రియార్టీ ఇవ్వడం లేదు అక్కడ కూడా జీవన పాలన ప్రియార్టీ ఇవ్వడం లేదు అక్కడ కూడా అవినీతి వేలు ఉంటుంది బాగా క్లియర్ గా ఉంది సో ఇది కూడా మన తెలంగాణకి సరిపోదు అని క్లియర్ పడింది ఇక బుద్ధిలో ఉందంటే మరి కాంగ్రెస్ బుద్ధి రావాలి కాంగ్రెస్ మేము అవినీతి చేయము సామెంట్ చేయాలి ఇక్కడ తెలంగాణ సమాజానికి అట్లాగే మనకు అక్కడ బీఎస్పీ పరిణిదారు రావాలి ఇక్కడ కోదండరామ్ రావాలి ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే ప్రాబ్లీ ఐ థింక్ బీఆర్ఎస్ చూపించవచ్చు బీజేపీని రాకుండా చేయొచ్చు తెలంగాణ సో సో ఇప్పుడు మరి కేసీఆర్ కూడా నేను కలుస్తాను అంటున్నాడు కదా కేసీఆర్
ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ తో కలవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు కదా. సరే వాళ్ళు 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 లేదని చెప్పినా ఒక వర్గం అనేది ఇందులో తయారు చేసింది కదా, ఆ పరిస్థితి ఏమైనా ఇబ్బంది అవుద్దాన్ని. సార్ యా.